తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అంటే ఆ మేనిఫెస్టోను చూసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే పైన అధికారంలో వైసీపీ ఉన్న నేపథ్యంలో అసలు ఆ మేనిఫెస్టో ఎంతవరకు వర్కౌట్ చేస్తారనేది కూడా ఒక ప్రశ్న. అదే ఆ రోజు పేపర్లో హెడ్డింగ్ పనికి వస్తుంది, అది కూడా తెలుగుదేశం అనుకూల వాటిలో. అవి ప్రాక్టికల్గా ఏమైనా జరుగుతాయా? అంటే జరుగుతాయని అంటున్నారా లోకేష్ గారు? అనేది అంటే జనాలు మేనిఫెస్టోల దాంట్లో ఒక విశ్వసనీయత చూస్తారు. వీళ్ళ విశ్వసనీయతని మేనిఫెస్టోల విషయంలో వీళ్ళని ఎవరు విశ్వసించరు. అప్పట్లో నగదు బదిలీ పథకం అన్నారు, తలా 2 లక్షల రూపాయలు 2 లక్షలు ఇస్తామన్నారు. ఓటేశారు 2009లో, వేయలేదు కదా. మొన్నటిసారి నమ్మారు రైతు రుణమాఫీ, అక్కడ దెబ్బతిన్నారు కదా. ఇంకేం నమ్ముతారు వీళ్ళని? బేసిక్గా రెండవది ఇవన్నీ పిచ్చి హామీలు. ఏంటది ఆటో స్టాండ్లు పెడతారా? ఒక బెజవాడలో ఉంది 64 డివిజన్స్, శాశ్వత ఆటో స్టాండ్లు అంటే 64 డివిజన్లు ఉన్నాయి. ఆటో అంటే ఇంట్లో పెట్టుకోరుగా, రోడ్డు మీద పెడతారు. శాశ్వత ఆటో స్టాండ్ అంటే ఏంటి? వాళ్ళకేమైనా పార్కింగ్ స్థలం కేటాయిస్తారేమో. స్థలం కేటాయించడం ఆల్రెడీ ఉన్నాయి, కొత్త ఈయన కేటాయించేది ఏంటి? శాశ్వతం అంటే ఏంటి? ఓ పిల్లర్లు వేసి పైన షెడ్ వేసి చేయాలి, రోడ్డును మూసేసి షెడ్ వేస్తారండి. మళ్ళీ అక్కడే వాళ్ళకి మరుగుదొడ్లు, మరుగుదొడ్లు కట్టడం అంటే ఏం చేయాలి? ఒక ఇప్పుడు ఎక్కడ ఏ సందులోనో గొందులోనో ఎక్కడో పెట్టడానికి కుదరదు కదా. సందులో పెట్టినా ఆటో స్టాండ్లు కుదరవు, మెయిన్ రోడ్డు మీదనే పెట్టాలి. మెయిన్ రోడ్డును సగం మూసేసి స్టాండ్ పెట్టి ఓ సగం మరుగుదొడ్డు కట్టి జనాలు ఆడి నుంచి పోవాలి, అటుపై నుంచి వెళ్ళాలా? అర్థం పర్థం లేదు అది. అది అసలు నీకు సంబంధం లేదు. ఆటో స్టాండ్లు అంటే ఆటో వాళ్ళ ఓటు కోసం, ఏది 10,000 రూపాయలు ఆయన ఇచ్చి ఆయనకి వెళ్తారు కాబట్టి అర్జెంటుగా వెళ్ళని తీసుకోవడం. అప్పుడు జనాలు రివర్స్ అవ్వాలి, మేము ఆడి నుంచి పోవాలి ఆటో స్టాండ్ రోడ్డుకి అడ్డంగా పెడితే. ఇప్పుడు రోడ్డు పక్కన ఒక చిన్న ఆటో స్టాండ్ అని బోర్డు పెట్టుకుంటారు, సిఐటియూ, ఏఐటియూసి, ఐఎన్టీయూసి, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ ఆటో స్టాండ్లు అని పెట్టుకుంటారు. ఇట్టాగ ఒక స్టాండ్ పెట్టుకుంటారు, అక్కడ లైన్లో 10 ఆటోలు 15 ఆటోలు 10 ఆటోలు పెట్టుకుంటారు. రైల్వే స్టేషన్ దగ్గర అట్లయితే ప్లేస్ ఫిక్స్ ఉంటుంది, అక్కడ పెడతారు. మిగతా రోడ్ల మీద అట్లాంటిది పక్కన 10 ఆటోలు పెట్టుకుంటారు. దానికి అక్కడ ఆ ఏరియాలో ఎక్కడైనా మరుగుదొడ్డు ఉండే ఏరియాలో పెట్టుకుంటారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల అట్లా కూడా కుదరదు, అన్ని చోట్ల మరుగుదొడ్లు అయ్యే మెయిన్ రోడ్ల మీద ఎక్కడ ఉంటాయి? ఉండి సచ్చేదే చెంచాడు రోడ్డు, మళ్ళీ దాంట్లో మరుగుదొడ్డు ఎక్కడ ఉంటుంది? బహిరంగ మరుగుదొడ్లు ఉన్న దానికి ఒక కొంచెం దూరంలో పెట్టుకుంటారు, ఎందుకంటే లేకపోతే ఆ కంపు తీరు కావాలి. ఇప్పుడు ఆటో స్టాండ్ దగ్గర మరుగుదొడ్డు పెడితే దానికి అడగడానికి మనిషిని ఎవరు పెడతారు? ఇంకోటి ఆ కంపు వీళ్ళు పద్దాక భరిస్తుండాలి, అప్పుడు అక్కడ పెట్టుకోవడం మానేసి ఆటో తీసుకెళ్ళి అవతల అక్కడ వచ్చి ఎక్కడప్పుడు. కాబట్టి ప్రాక్టికల్ నేను అనేది అదే.